సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేస్తూ అలాగే బెల్ బటన్ని ట్యాప్ చేయండి. చూస్తూనే ఉండండి లేటెస్ట్ ఫ్యాషన్స్ అండ్ ట్రెండీ వీడియోస్ని. స్టైలిష్ ట్రెండ్స్ ప్రేక్షకులకు స్వాగతం. ఇవాళ వీడియోలో మీరు చూడబోతున్నారు ఎంత అందంగా సీక్వెన్స్ వర్క్తోని మనము ఓవరాల్ డిజైనింగ్ లేదంటే నెక్ లైన్ మీద ఇప్పుడు నేను చూపించాను కదా అలా ఎలా డిజైన్ చేసుకోవాలో చాలా సింపుల్గా ఈజీగా డిజైన్ చేసుకుంటామండి. దీనికోసమని నేను 12 స్ట్రాండ్స్ యాంకర్ థ్రెడ్ తీసుకుంటున్నాను, అలాగే స్మాల్ సైజ్ గోల్డ్ సీక్వెన్స్ తీసుకొని ఈ విధంగా 8 డాట్స్ పెట్టుకున్నాను. అంటే ఇక్కడ ఒక ఫ్లవర్ షేప్ క్రియేట్ చేయబోతున్నాము అన్నమాట. పెద్ద సైజ్ కావాలనుకుంటే మీకు 10-12 డాట్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది మీ రిక్వైర్మెంట్. ఇవి చాలా చిన్న చిన్నగా ఉంటాయి, చాలా అందంగా ఉంటాయి. సో ఈ విధంగా సీక్వెన్స్ డాట్ మీద పెట్టుకొని లాంగ్ ఫ్రెంచ్ నాట్ ద్వారా ఇది స్టిచ్ చేస్తామన్నమాట. మధ్యలో గ్యాప్ ఏదైతే ఉందో ఇక్కడ మనము లేజీ డేజీ స్టిచ్ చేస్తున్నామండి. లూప్ క్రియేట్ చేసుకొని మళ్ళీ సెంటర్ నుంచి ఆ లూప్ ద్వారా దారాన్ని బయటకు తీస్తూ మళ్ళీ ఆ సెంటర్లోనే మనము నీడిల్ని ఇలా ఇన్సర్ట్ చేయవలసి ఉంటుంది. ఈ విధంగా లేజీ డిజైన్ మీరు మల్టిపుల్ కలర్ థ్రెడ్స్ యూస్ చేయొచ్చు ఈ డిజైనింగ్కి, లేదంటే ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా సింగిల్ కలర్ థ్రెడ్. చాలా సింపుల్ ఫ్లవర్, ఎంతో అందంగా ఉంటుంది. మనం ఆల్రెడీ స్టిచ్ అయిన బ్లౌజెస్ మీద స్టిచ్ చేసుకోవచ్చు, లేదంటే ప్లెయిన్ శారీస్ మీద అక్కడక్కడ బూటీస్లా డిజైన్ చేసుకోవచ్చు. ఎన్ని ఫ్యూచర్స్ ఉన్నాయి, అదే తక్కువ టైంలో ఎంతో ఈజీగా అయిపోయే డిజైన్ ఇది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా అందంగా ఉంటుంది. ఈ డిజైనింగ్ కోసం నేను యూస్ చేసిన యాంకర్ థ్రెడ్ అండి. మీరు కావాలనుకుంటే సిల్క్ థ్రెడ్ కానీ ఉలెన్ థ్రెడ్ కానీ ఏదైనా యూస్ చేసుకోవచ్చు. వాల్యూమ్ మీకు ఇంకా ఇంక్రీజ్ కావాలనుకుంటే 20 స్ట్రాండ్స్ దాకైనా తీసుకోవచ్చు. 12 స్ట్రాండ్స్ చాలా ఎక్కువే అండి. సో సిల్క్ థ్రెడ్ ఏది తీసుకున్నా మీరు 10-12 స్ట్రాండ్స్ తీసుకుంటే సరిపోతుంది. అలాగే ఈ డిజైనింగ్ కోసం నేను యూస్ చేసిన మెటీరియల్స్ అన్నీ మీకు ఈజీగా దొరుకుతాయి టైలరింగ్ మెటీరియల్ షాప్స్, లేదంటే ఆన్లైన్ లింక్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను. ఫ్యాన్సీ స్టోర్స్లో కూడా దొరుకుతాయని మీరు కావాలనుకుంటే ట్రై చేసుకోవచ్చు. నాకు చెప్పాను కదండి మల్టీ కలర్ యూస్ చేస్తే చాలా అందంగా ఉంటుందండి ఇది. ఎందుకంటే సీక్వెన్స్తోని మనము ఒక థ్రెడ్ లాంగ్ ఫ్రెంచ్ నాట్ స్టిచ్ చేస్తాము, అలాగే లేజీ డేజీ స్టిచ్కి ఇంకొక కలర్ యూజ్ చేస్తే చాలా అందంగా ఎలివేట్ అవుతుంది అన్నమాట. సో ఈ విధంగా చిన్నగా ఉంటుంది ఇది. మీరు చెప్పాను కదా ఇంకా సైజ్ పెద్దగా కావాలనుకుంటే 10 సీక్వెన్స్ వచ్చేలా డాట్స్ పెట్టుకోండి, లేదంటే 12 దాకా కూడా మీరు ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అప్పుడు సైజ్ పెరుగుతుంది అన్నమాట. చూస్తున్నారు కదా ఫ్లవర్ స్టిచ్ అయ్యాక ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు దీని మధ్యలో కూడా నేను షార్ట్ ఫ్రెంచ్ నాట్ యూస్ చేస్తున్నాను. దీనికి ఇంకొక కలర్ కూడా మీరు యూస్ చేసుకోవచ్చు, బట్ నేను ఇక్కడ 2 కలర్స్తోనే డిజైన్ చేస్తున్నాను. రెడ్ కలర్ తీసుకొని మామూలుగా ఫ్రెంచ్ నాట్ చేస్తూ చిన్న ఫ్లవర్ అంటే మధ్యలో పుప్పొడి ఎలా ఉంటుంది అలా రావడం కోసమని ఈ డిజైనింగ్ ఇలా చేయబడ్డది అన్నమాట. చాలా న్యాచురల్ ఫ్లవర్లా కొట్టొచ్చినట్టు అందంగా కనిపిస్తుంది కాంట్రాస్ట్ కలర్స్ కాబట్టి. ప్లెయిన్ డ్రెస్ మెటీరియల్స్ కానీ దుపట్టాస్ కానీ దేని మీదైనా ఈ డిజైనింగ్ని ఈజీగా డిజైన్ చేసుకోవచ్చు. సో చూస్తున్నారు కదా ఇక్కడ చిన్నగా ఈ విధంగా ఫ్రెంచ్ నోట్స్ ద్వారా మనం ఈ డిజైన్ని కంప్లీట్ చేయబోతున్నాం. ఇలానే నేను కంప్లీట్గా బోట్ నెక్ మీద వెనక బాగానే మేము ఓపెనింగ్ పెట్టుకున్నాం కదా దాని మీద మొత్తం డిజైన్ చేయబడ్డది, అలాగే స్లీవ్స్ మీద కూడా డిజైన్ చేశామన్నమాట. చూస్తున్నారు కదా ఎంత నిండుగా ఎంత అందంగా, అలాగే గోల్డ్ సీక్వెన్స్ వర్క్ చేశాం కాబట్టి ఆ రిచ్నెస్ చాలా కొట్టొచ్చినట్టు అందంగా కనిపిస్తుంది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి స్టైలిష్ ట్రెండ్స్ ఛానల్ని. చూస్తున్న లేటెస్ట్ ఫ్యాషన్స్ అండ్ ట్రెండీ వీడియోస్ని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి, మీకు మా నోటిఫికేషన్స్ అన్నీ అందుతాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. చూస్తున్నానండి స్టైలిష్ ట్రెండ్స్.